పిఠాపురం పట్టణంలో అగ్రహారంలో గల శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గత 4 రోజులుగా జరుగుతున్న మందిరం 25వ వార్షికోత్సవాలు ఘనంగా ముగిశాయి. సాయిబాబాకు వివిధ పూజా కార్యక్రమాలు, అభిషేకాలు, హోమాలు, సామూహిక సత్యవ్రతం, లలిత సహస్ర హనుమాన్ చాలీస పారాయణాలు, అఖండ సాయినామ సంకీర్తన, పేదలకు మహాన్నదానం, వస్త్రదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మందిరం అభివృద్ధి కమిటీ సభ్యులు చక్రవర్తుల ప్రసాద్, పివి రాజగోపాల్, కేఎస్ఆర్ ఆంజనేయులు, పి సులోచన, ఎస్ఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఐదు రోజుల కార్యక్రమాలు నిర్వహించారు. మొదటి రోజు అనగా ఆదివారం ఉదయం పాలాభిషేకం బావవారికి, అనంతరం సాయంకాలం పలకి ఊరేగింపు జరిగిందండి. అదేవిధంగా సోమవారం ఉదయం బావవారికి సామూహిక సత్యవ్రతములు, సాయంకాలం బావవారి మందిరంలో సామూహిక లలిత సహస్రనామ పారాయణ జరిగింది. అలాగే మూడో రోజు మంగళవారం ఉదయం బావవారికి పంచామృత అభిషేకాలు, సాయంకాలం హనుమాన్ చాలీస పారాయణ జరిగింది. అదేవిధంగా 4వ రోజు ఉదయం 24వ తారీఖు ఉదయం 6 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు అఖండ సాయినామ సంకీర్తన, ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి జరిగింది. ఈరోజు గురువారం ఆఖరి రోజు సందర్భంగా లక్ష్మీ గణపతి హోమం, అనంతరం బావారి మందిరంలో భారీ అన్నదాన సంతర్పణ మరియు వస్త్రదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. వేయించేసి ఉన్నటువంటి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు గారి మందిరంలో 25వ వార్షిక మహోత్సవాల సందర్భంగా మొదటి రోజున 21వ తారీఖు ఆదివారం నుంచి 25వ తారీఖు గురువారం వరకు స్వామివారికి 5 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు జరుపబడ్డాయి. అందులో భాగంగా మొదటి రోజు 21వ తారీఖు ఆదివారం నాడు స్వామివారికి భక్తులందరి చేత క్షీరాభిషేకము, అదేవిధంగా సాయంకాలం భక్తులందరి చేత స్వామివారికి భజన కార్యక్రమం జరపబడింది. 2వ రోజు సోమవారం నాడు ఉదయం భక్తులందరి చేత స్వామివారికి లలితా సహస్రనామ పారాయణ, అదేవిధంగా 23వ తారీఖు మంగళవారం నాడు భక్తులందరి చేత సామూహిక సత్యవ్రతములు నిర్వహించబడ్డాయి. స్వామివారికి బుధవారం నాడు 24వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అఖండ సాయినామ సంకీర్తన భక్తులందరి చేత ఎంతో కోలాహలంగా జరపబడింది. ఈరోజు ఆఖరి రోజు సందర్భంగా 25వ తారీఖు ఉదయం నుంచి కూడా స్వామివారికి నిత్య పూజా కైంకర్యములు, అదేవిధంగా లక్ష్మీ గణపతి స్వామివారికి పంచామృత సహిత ఏకాదశ ద్రవ్యములు అభిషేకము, అనంతరము లక్ష్మీ గణపతి పూర్వక నవగ్రహ పూర్వక వాస్తు మండపారాధన, ఋత్వికుల చేతి లక్ష్మీ గణపతి హోమము కూడా నిర్వహించబడింది. అదేవిధంగా ఆలయ అభివృద్ధి, లోక కళ్యాణము అంతా కూడా జరిగి ఆయురారోగ్య ఇష్టైశ్వర్యాలు సిద్ధించాలని లక్ష్మీ హోమము, మృత్యుంజయ హోమము జరపబడ్డాయి. అనంతరము పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. ఈ రోజున హోమం పూర్తయిన తరువాత భక్తులందరికీ కూడా భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమము, అలాగే భేదసాధలకు వస్త్రదాన కార్యక్రమము కూడా నిర్వహించబడింది. భక్తులందరూ మరియు ఆలయ అభివృద్ధి కమిటీ సహకారంతో కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయబడ్డాయి. జై సాయిరాం. మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.